అందరికీ నమస్కారం. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ మానస శేఖర్. డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్కి ఉన్నటువంటి సిలబస్ మొత్తం మారింది అన్న విషయం మనకు తెలిసిందే. అయితే దానిలో భాగంగానే ఈరోజు ఒక లెసన్ చూద్దాం. ధనుర్భంగహ అనే పాఠ్యభాగం. ఈ ధనుర్భంగహ అనే పాఠ్యభాగం వాల్మీకి మహర్షి చేత రచింపబడినటువంటి శ్రీమద్ రామాయణంలోని బాలకాండ 67వ సర్గ నుంచి తీసుకోబడింది. వాల్మీకి రామాయణం గురించి మనకు కొంతవరకు తెలుసు, ఇంకా కొంత తెలుసుకునే ప్రయత్నమే ఈ పాఠ్యభాగం. రామాయణంలో మొత్తం 24,000 శ్లోకాలుంటే ఈ రామాయణం చాలా గ్రంథాలకు ఆదర్శంగా నిలిచింది. వాల్మీకి కానీ లేదా రామాయణం యొక్క ప్రభావం కానీ లేకుండా ఏ వ్యక్తి కూడా మహాకవి కాలేదు. మానవుడు నైతిక మూల్యాలతో కూడినటువంటి పవిత్రమైన జీవితాన్ని కోరుకోవాలా, ఇంద్రియ సుఖాలకు ప్రాధాన్యతనిచ్చే జీవితాన్ని కోరుకోవాలా, ఈ రెండింటిలో ఏది కోరుకోదగింది అని సందేహం కలిగితే రాముడిలా జీవించాలే కానీ రావణాసురుడిలా జీవించకూడదు అనే గొప్ప నమ్మకాన్ని భారతీయులలో తన కవితా ప్రభావంతో కలుగు చేసినటువంటి వ్యక్తి వాల్మీకి మహర్షి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మన పాఠ్యభాగం రామాయణం 67వ సర్గ నుంచి తీసుకోబడిందని చెప్పుకున్నాం కదా. 66వ సర్గలో జనకుడు రామలక్ష్మణులను చూసి వారి యొక్క రూపం వంశం తెలుసుకొని విశ్వామిత్రునితో ఈ విధంగా అన్నాడు, శివధనుసుని రామలక్ష్మణులకు చూపిస్తాను, రాముడు కనుక ఈ విల్లుని ఎక్కుపెట్టినట్లయితే దశరథుని కుమారుడైన రాముడికే ఈ సీతను ఇచ్చి వివాహం చేస్తాను అని చెప్పడం, తన దగ్గరకు ఏ విధంగా ఈ ధనుసు చేరిందో కూడా వివరంగా వివరించడం జరిగింది. ఈ 66వ సర్గ వరకు పూర్వకథ అయితే 67వ సర్గ నుంచి ప్రస్తుత పాఠ్యభాగం. విశ్వామిత్ర మహాముని జనకుని పలుకులు మొత్తం విని ఆ మహారాజుతో శ్రీరామునికి ఆ శివధనుసును చూపించండి అని పలికెను. తర్వాత జనక మహారాజు గంధము పుష్పము అక్షతలతో అలంకరించబడినటువంటి ఆ దివ్య ధనుసును ఇక్కడికి చేర్చండి అంటూ తన మంత్రులకు ఆజ్ఞాపించడం జరిగింది. ఆ మంత్రులు జనకుని యొక్క ఆదేశాన్ని అనుసరించి ధనుసును భద్రపరిచినటువంటి ప్రదేశానికి చేరి రాజు ఆజ్ఞాపించిన విధంగానే ఆ ధనుసును ముందుంచుకొని బయటకు వెళ్ళారు. ఆ ధనుసును తీసుకురావడానికి కూడా బాగా బలం కలిగిన వాళ్ళు, మంచి శరీరం అంటే దీర్ఘకాయులు అయినటువంటి సుమారుగా 5,000 మంది పురుషులు, 8 చక్రములు కలిగినటువంటి రథంపై ఆ ధనుసును ఉంచినటువంటి పేటికను ఎంతో శ్రమపడి ఎట్టకేలకు లాక్కొని వచ్చారు. ఆ రాజుగారి మంత్రులు ధనుసును భద్రపరిచినటువంటి ఇనుప పేటిక, ఇక్కడ పేటిక అంటే బాక్స్ అని చెప్పుకోవచ్చు, అంటే ఒక డబ్బా లాంటిది, తీసుకొని వచ్చి దైవతుల్యులే అంటే దైవంతో సమానమైనటువంటి జనక మహారాజుతో ఈ విధంగా చెప్తున్నారు, ఓ మహారాజా, ఈ శ్రేష్టమైనటువంటి ధనుసును మహామహులైనటువంటి రాజులందరి నుంచి కూడా పూజలను అందుకుంది. మిథిలాధిప రాజేంద్ర, మీరు కోరుకున్నట్లుగానే శ్రీరాముడుకు చూపించదగినటువంటి ధనువు కూడా ఇదే. వారి మాటలు విన్న తర్వాత జనకుడు నమస్కరించి మహాత్ముడైనటువంటి విశ్వామిత్రుని తోడను రామ లక్ష్మణులు ఇరువురి తోడను ఈ విధంగా పలుకుతున్నారు, ఓ బ్రహ్మర్షి, మా పూర్వీకులైనటువంటి మహారాజులందరూ కూడా పూజిస్తూ వచ్చినటువంటి దివ్యమైనటువంటి ధనువిది, సీతాదేవిని పరిణయం ఆడగోరినటువంటి మహావీరులైన రాజులు ఈ మహాధనుసును ఎక్కుపెట్టలేక చతికిల పడ్డారు. అంటే చాలామంది సీతాదేవిని పెళ్లి చేసుకుందామని వచ్చి ఈ ధనుసును ఎక్కుపెట్టలేక, కనీసం దాన్ని ఎత్తులేక, పైకి బరువు మొయ్యలేక కూడా తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. ఈ శివధనుసును వంచడానికి కానీ లేదా అల్లే త్రాడును కూర్చడానికి కానీ, బాణాన్ని సంధించటానికి కానీ, అల్లే త్రాటిని లాగటానికి కూడా, కనీసం దానిని ఎత్తడానికి కూడా సమస్త దేవతలు కానీ, అసురులు కానీ, రాక్షసులు కానీ, అగ్రశ్రేణికి చెందిన గంధర్వులు, యక్షులు, కిన్నెరలు, నాగులు కానీ సమర్థులు కాలేకపోయారు. అంటే వీరెవ్వరి వల్ల కూడా ఈ పని సాధ్యం కాలేదన్నమాట. ఏంటా పని అంటే
ఈ శివధనుసును వంచడం, అల్లే త్రాడును కూర్చడం అంటే ధనుసుకు త్రాటును కూర్చుతారు కదా, త్రాటిని కట్టడం అని అర్థం. బాణాన్ని సంధించడం అంటే బాణాన్ని ఎక్కుపెట్టడం కానీ అల్లే త్రాటిని లాగటం. బాణం పెట్టిన తర్వాత అలాగే వదిలేస్తే బాణం దానంతటి అది వెళ్ళదు, ఫోర్స్ కోసం ఆ త్రాటిని కొంచెం వెనక్కి లాగాలి. అలా లాగడం కానీ కనీసం ఈ ధనుసును పైకి ఎత్తడానికి కూడా సమస్త దేవతలు అంటే ఉన్నటువంటి దేవతలందరి వల్ల కానీ అసురులు, అసురులు అంటే సురగణులు, సురగణం కానివారు అంటే రాక్షసులు కానీ అగ్రశ్రేణికి చెందినటువంటి గంధర్వులు కానీ యక్షులు కిన్నెరలు నాగులు వీరెవ్వరి వల్ల కూడా సాధ్యం కాలేదు. ఇక సామాన్యమైనటువంటి మానవులకు సాధ్యమవుతుందా? మహాత్ముడవైనటువంటి ఓ మునీశ్వర అట్టి మహాశక్తివంతమైనటువంటి ధనుసు ఇక్కడికి తీసుకురాబడింది, ఈ రాజపుత్రులకు దీనిని చూపించు. మనం ఏదైనా ఒక వస్తువు చూడగానే వెళ్ళి ఆతృతతో చూస్తూ ఉంటాం, కానీ ఇక్కడ ఉన్నటువంటి రాముడు కానీ లక్ష్మణుడు కానీ ఆ పని చేయలేదు. తనకంటే పెద్దవారైనటువంటి గురువు ఆజ్ఞ లేకుండా దేనినే చూడకూడదు అనే నియమాన్ని ఇక్కడ అనుసరించడం జరిగింది. ఒక రకంగా ఇది పెద్దవాళ్ళకి ఇచ్చేటటువంటి గౌరవం అని చెప్పుకోవచ్చు. ధర్మాత్ముడైనటువంటి విశ్వామిత్రుడు జనకుని మాటలు విని, నాయన రామ ఈ ధనుసును చూడము అని శ్రీరాముడితో పలికెను. అంతటి శ్రీరాముడు మహర్షి ఆదేశాన్ని అనుసరించి ఆ ధనుసు భద్రపరిచినటువంటి పేటిక దగ్గరకు వెళ్ళి ధనుసును చూసి ఈ విధంగా అంటున్నారు, ఓ బ్రహ్మర్షి, ఇప్పుడే ఈ మహాధనుసును చేతితో తాకి చూచెదను, దానిని పైకెత్తి అల్లే త్రాటిని సంధించటానికి పూనుకొనెదను. అందులకు జనకుడు విశ్వామిత్రుణ్ణి సరే అని పలికెను. అంటే ఇక్కడ ఒక విషయం మనం గమనించవచ్చు, శ్రీరాముడు విశ్వామిత్రుని దగ్గరకు వెళ్ళి గురువర్య ఒక్కసారి ఈ ధనుసును నా చేతితో తాకి దానిని పైకెత్తి అల్లే త్రాటిని సంధించవచ్చునా. ఇక్కడ శ్రీరాముడు ధనుసును చూడగానే ఏకాభిగన వెళ్ళి నేను చేయగలను అనే నమ్మకంతో ఎవరి ఆజ్ఞ లేకుండా ఎవరి యొక్క అనుమతి లేకుండా వెళ్ళి సంధించలేదు. గురువుకి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇస్తూనే గురువర్య ఒక్కసారి దీన్ని నేను తాకి సంధించవచ్చునా అంటూ అనుమతి కోరడం జరిగింది. అడిగిందే తడవుగా విశ్వామిత్రుడు కూడా సరే అని పలికితే అంతటా శ్రీరాముడు అక్కడ సభలో ఉన్నటువంటి వేల మంది సభాసదులు చూస్తూ ఉండగానే ముని ఆజ్ఞను అనుసరించి ధనుసు యొక్క మధ్య భాగాన్ని అవలీలగా పట్టుకున్నాడు, అంటే చాలా సులువుగా తేలికగా పట్టుకున్నాడు. ధనుర్విద్యాకుశలుడు, తనకి ధనుసు ఏ విధంగా వేయాలి ఏ విధంగా పట్టుకోవాలి అన్నింటిలో కూడా నైపుణ్యం ఉంది. మహాశక్తివంతుడైనటువంటి శ్రీరాముడు కరస్పర్శ మాత్రమునకే ఆ ధనుసు వంగిపోయిందంట. అంటే తీసుకురావడానికి 5,000 మంది కావాల్సినటువంటి ధనుసును ఒక శ్రీరాముడు పట్టుకోగానే వంగిపోయింది. అంటే శ్రీరాముని యొక్క బలం ఇక్కడ మనం గమనించవచ్చు. అప్పుడు ఆ నరశ్రేష్ఠుడు, నరులలో గొప్పవాడైనటువంటి శ్రీరాముడు వింటి నారిని సంధించి దానిని ఆకర్ణాంతము లాగెను. చెవి వరకు ఆ వింటి నారిని పట్టుకొని లాగడం జరిగింది. వెంటనే ఆ విల్లు కాస్త ఫెళ్ళును విరిగింది. ఆ ధనుర్భంగ ధ్వని పిడుగుపాటు వలె భయంకరంగా ఉంది. అంటే ఎవరు కూడా ధనుసును ఎత్తడమే కష్టం కదా, ఇప్పటి వరకు శ్రీరాముడు మొయ్యగలడేమో అనుకుని ఉండొచ్చు, కానీ మొయ్యడం మాత్రమే కాదు దానిని విల్లు ఎక్కుపెట్టి ఆకర్ణాంతము వింటి నారిని లాగగానే ఆ ధనుసు కాస్త ఫెళ్ళున విరిగిపోయింది. పిడుగుపడితే మనకు శబ్దం ఎంత భయంకరంగా వస్తుందో ఈ ధనుసు విరిగినప్పుడు కూడా అంతే భయంకరమైనటువంటి శబ్దం వచ్చిందంట. పర్వతాలు బ్రద్దలైపోయినట్లు భూమి కంపించింది. విశ్వామిత్ర మహర్షి, జనక మహారాజు, నరులలో ఉత్తములైనటువంటి రామలక్ష్మణులు ఈ నలుగురు తప్ప మిగిలిన వారందరూ కూడా ఈ మహాధ్వనికి మూర్ఛపోయి పడిపోయారు. అంటే ఎవరికి కూడా చుట్టూ ఏం జరుగుతుంది ఏం జరిగింది అనే స్పర్శ కూడా లేకుండా మూర్ఛిల్లారు. కొంతసేపటి తర్వాత ఈ జనులందరికీ కూడా మూర్ఛ నుండి తెలివి వచ్చింది, అంటే తేరుకొని శ్రీరాముడు యొక్క శివధనుసుని ఎక్కుపట్టునో లేదో, అతడు తను కల్లుడు అగునో కాడో అను కలవరపడుతున్నటువంటి జనకుని యొక్క మనస్సు కుదుటపడింది.
అప్పటి వరకు శ్రీరాముడు శివధనుసును ఎక్కుపెట్టగలడో లేదో అని మనసులో ఆందోళన పడుతున్నటువంటి జనక మహారాజు యొక్క మనసు ఈ సంఘటన తరువాత కుదుటపడిందంట. తరువాత వాక్చతురుడైనటువంటి ఆ రాజు నమస్కరించి విశ్వామిత్రుడితో ఈ విధంగా పలుకుతున్నారు. ఓ మహాత్మా, దశరథుని కుమారులైనటువంటి శ్రీరాముని దివ్య పరాక్రమాన్ని ప్రత్యక్షంగా చూశాను. అంటే నా కంటితో నేను చూశాను శ్రీరాముడు ఎంతటి గొప్పవాడు, ఈ ధనుసుని ఏ విధంగా ఎక్కుపెట్టి ఏ విధంగా విరిచాడో. ఇది అత్యద్భుతమైంది, ఊహకు అందంది. అంటే ఇలా చేస్తాడు అని కూడా నేను ఊహించలేకపోయాను, నా ఊహకు అందలేదు. ఈ విధంగా జరుగుతుంది అని కూడా నేను తలుచుకోలేదు. కాబట్టి అయోనిజైనటువంటి నా కూతురు సీత దశరథుని కుమారుడు రూపగుణ సంపన్నుడు అయినటువంటి శ్రీరాముణ్ణి భర్తగా పొంది మా వంశం యొక్క కీర్తి ప్రతిష్టలను ఇనుమడింప చేయగలదు. అంటే ఇక్కడ సీతాదేవి ఎవరైతే ఉన్నారో ఆ సీత శ్రీరాముణ్ణి పెళ్లి చేసుకున్నంత మాత్రాన మా యొక్క వంశ గౌరవాన్ని ఇంకా పెంచగలదు, మా వంశాన్ని తరింప చేయగలదు అని అర్థం. శ్రీరాముడికి సీతాదేవిని ఇచ్చి పెళ్లి చేయాలన్న ఆలోచన ఎప్పుడో నుంచి జనక మహారాజు మనసులో ఉండడం, అప్పటికి శ్రీరాముడు ఈ విధంగా శివధనుసుని విరవగలడా లేదా అనే ఆందోళన చెందడం, చివరికి శ్రీరాముడు అనుకున్న పని చేయగానే తన మనసు కుదుటపడి ఆ శుభ సందర్భంలో ఈ మంచి మాట పలకడం జరిగింది. ఓ కౌశిక, పరాక్రమవంతునికే సీత భార్యగును అను నా ప్రతిజ్ఞ నెరవేరింది. నా కూతురు నాకు ప్రాణాల కంటే ఎక్కువ, మా సీతమ్మ శ్రీరాముడినే పెళ్లి చేసుకోవడానికి తగినది. ఓ బ్రహ్మర్షి, మీ అనుమతి అయితే, అంటే మీరు అనుమతి ఇచ్చినట్లయితే నా మంత్రులు రథాలపై వెళ్ళి జాగ్రత్తగా తొందరగా అయోధ్యకు వెళ్ళి దీనివలన మీ కీర్తికాంతులు వెళ్ళి విరియను. అంటే ఇక్కడ మీ కీర్తి ప్రతిష్టలు అదేవిధంగా నా వంశం యొక్క కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయే తప్ప ఎటువంటి భంగం వాటిల్లదు. ఇక్కడ జరిగిందంతా కూడా దశరథ మహారాజుకు చెప్పి వస్తారు, చెప్పి జాగ్రత్తగా తీసుకొని వస్తారు అని అర్థం అన్నమాట. వారు వీరశుల్క అయినటువంటి సీతాదేవి పరిణయ వృత్తాంతాన్ని వినమ్ర వచనాలతో దశరథ మహారాజు గారికి పూసగుచ్చినట్లుగా తెలిపి, అంటే ఇక్కడ ఏం జరిగిందో చాలా జాగ్రత్తగా సులువుగా దశరథ మహారాజుకు తెలిపి చక్కగా వారిని ఆహ్వానించి ఆ ప్రభువును మా మిథిలా నగరానికి తీసుకొని వస్తారు. మునీశ్వరులైనటువంటి మీ యొక్క రక్షణలో ఉన్న రామలక్ష్మణులను గూర్చి ఆ మహారాజులకు వివరించి సంతోషపరచి వారు ఆయనను అతి శీఘ్రముగా తీసుకొని వస్తారు. మా మంత్రులు, కొంతమంది భటులు, మునులు వెళ్ళి ఇక్కడ జరిగినటువంటి ప్రతి విషయాన్ని టూకీగా దశరథ మహారాజుకు చెప్పి దశరథ మహారాజును జాగ్రత్తగా త్వరగా మా రాజ్యానికి తీసుకొని వస్తారు అని చెప్తున్నారు. కౌశికుడు దానికి అంగీకరించి, అంటే తన ఆమోదాన్ని తెలిపి అంతటా జనక మహారాజు మంత్రులను పిలిపించి ధర్మాత్ముడైనటువంటి ఆ రాజు వారికి శుభ ఆహ్వాన పత్రికలను అందజేశాను. జరిగిన వృత్తాంతాన్నంతటినీ కూడా దశరథ మహారాజుకు చెప్పి వివరించి ఆయనను తీసుకొని రావడానికి వారిని అయోధ్యకు పంపెను. అంటే ఆ మంత్రులను అయోధ్య నగరానికి పంపడం జరిగింది. ఇక్కడ వరకు మన లెసన్ కంప్లీట్ అయిపోతుంది. ఈ 57వ సర్కిల్లో ఉన్నటువంటి పాఠ్యభాగ సారాంశం అయితే ఇంతవరకే, దాని కంటిన్యూషన్ అయితే అవసరం లేదు. కానీ ఈ లెసన్ వైజ్ ఇంకా సాంస్క్రిట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అలానే సందర్భవాక్యాలు శ్లోకాలు ఇవి ఉన్నాయి. సందర్భవాక్యాలు శ్లోకాలు ఇవన్నీ కూడా మరొక వీడియోలో పెట్టడం ప్రయత్నం చేస్తాను, అవసరమైతే చూడండి. ఈ పాఠ్యభాగం మొత్తం వింటే మనొక విషయం అర్థం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఎలాగో రాముడు ఉన్నాడు, సీతాదేవి ఉంది, కాబట్టి అందరి సమక్షంలో పెళ్లి చేసేస్తే బాగుంటుంది కదా అని ఆలోచించలేదు. శ్రీరాముడు యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారి పెద్దలు కూడా ఉంటే బాగుంటుంది, ఇక్కడ జరిగిందంతా కూడా వారికి కూడా తెలియచేయాలి అన్న ఉద్దేశంతో జనక మహారాజు వారందరి దగ్గరికి పంపించడం అనేది వారికి ఇచ్చే విలువ, పెళ్లిపై ఉన్నటువంటి గౌరవం కూడా మనకు తెలుస్తుంది. అంటే ఆ కాలంలో ఏ విధంగా పెళ్ళిళ్ళు జరిగాయో ఈ తరం వారికి తెలియడం ఎంత అవసరం. మీరు ఎప్పుడు ఈ ఎస్సే విన్నా కూడా ఈజీగా అర్థమవుతుంది.
ఎస్సే విన్న తరువాత ఈ లెసన్కి సంబంధించిన సందర్భాలు సాంస్క్రిట్ క్వశ్చన్స్ చదువుకుంటే ఇంకా ఈజీగా వస్తాయి. కాబట్టి ముందు పూర్తిగా దీన్ని విని ఆ తర్వాత అవి చదవండి. ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.